ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ పరిధిలో అక్రమార్కులు వాగులపైన కట్టడాలు నిర్మిస్తున్నారు. కనిగిరిలో చిన్నపాటి వర్షానికి రోడ్డు మీద నీళ్లు పారడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే విధంగా అక్రమార్కులు చేస్తూ పోతే పెద్ద వర్షాలు కురిస్తే కనిగిరి పరిస్థితి ఏమిటంటూ ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. వాగులు ఆక్రమణలకు గురికాకుండా చూడాలని అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా వారు పట్టించుకోవడం లేదని, నేటికైనా వారు స్పందించి ఆక్రమమైన వాగులను కాపాడాలని, లేని పక్షంలో కనిగిరికి నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని వారు తెలియజేశారు. వీటి మీద వెంటనే తగిన చర్య తీసుకోకపోతే తీవ్ర ఉద్యమం చేస్తామని తెలియజేశారు. గతంలో పంచాయతీగా ఉన్నటువంటి కనిగిరి ఇప్పుడు నగర పంచాయతీగా అభివృద్ధి చెందింది. కానీ అయినప్పటికీ కూడా ఈ నగర పంచాయతీని కాపాడేటువంటి క్రమంలో నీటి నిల్వలు చేసేటువంటి ఏదైతే కనిగిరి పెద్ద చెరువు ఉందో, అలాగే నాగుల చెరువు ఉందో, వీటికి సంబంధించినటువంటి వాగులన్నీ కూడా పూర్తిగా ప్రస్తుతం ఈ దళారులు ప్రైవేటు భూకబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయి ఆక్రమణలకు గురి ఇవాళ వాటన్నిటిని కూడా అమాయకమైనటువంటి ప్రజలకు ప్లాట్ వేసి విక్రయించడం ద్వారా వారిని మోసగిస్తున్నటువంటి తరుణంలో వీటి గురించి కనిగిరి మండల తహసీల్దారు వారిని, అలాగే కనిగిరి నగర కమిషనర్ గారిని సంప్రదించి ఎన్ని మార్లు అర్జీలు ఇప్పించినప్పటికీ కూడా ఒకరి మీద ఒకరు మాకు సంబంధించింది కాదంటే మాకు సంబంధించింది కాదని చెప్పి కాలయాపన చేస్తూ వాళ్లు ఇండైరెక్ట్ గా దళారులకు ప్లాట్ల ఆక్రమణదారులకు సహకారం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి వీటి మీద వెంటనే తగిన చర్య తీసుకుని ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు చౌద్యం చూస్తున్నటువంటి తరుణంలో ఆందోళన కార్యక్రమాలను భవిష్యత్తులో చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.